వ్యవసాయ ప్రారంభమైన మొదటి రోజుల్లో నుంచి కూడా ఈ వ్యవసాయానికి వానకాలం పంటకి ముహూర్తం నిర్ణయించడం అనేది జరిగి ఉన్నది. అది ఏర్వాక పౌర్ణమి రోజు, జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈరోజు ఈ ఏరువాక పండుగ కార్యక్రమాన్ని రైతాంగం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఈరోజు ప్రారంభిస్తే వ్యవసాయానికి మంచి జరుగుద్ది అనేది రైతుల యొక్క ఆచారం, సంప్రదాయం, నమ్మకం. అయితే దీని వెనుకాల కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయం ప్రకృతి అనుసంధానమైంది. ప్రకృతి సహకరిస్తేనే వ్యవసాయం సజావుగా సాగుద్ది. మరి ప్రకృతికి కావాల్సింది, వ్యవసాయానికి కావాల్సింది ఒకవైపు సూర్యరశ్మి, నీళ్ళు, చలి, వెన్నెల, ఇవన్నీ కూడా విత్తనోత్పత్తికి, వ్యవసాయానికి, మొక్క మొలవడానికి ఉపయోగపడేవి, ఎదగటానికి ఉపయోగపడేవి. మరొకసారి చెప్తా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ నాయకులు కృష్ణా గోదావరి జలాలపైన దీక్షలు చేయడం అంటే తప్పకుండా అది కుందేళ్ళను తినేసిన నక్కలు, అవే మళ్ళీ ఆ కుందేళ్లకు సంతాపం ప్రకటించినట్టుగా ఉన్నాయి. ఇవాళ వీరు చేసే దీక్షలు కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు రాకుండా పోవడానికి, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ ఎండగా ఎడారిగా మారిపోవడానికి కారకులు వీళ్ళు. వీళ్ళందరి సాక్షిగానే తెలంగాణలో ప్రాజెక్టులు కేవలం పునాది రాళ్లకు పరిమితమైనవి, ఆంధ్ర ప్రాజెక్టులు శరవేగంతో పూర్తయినాయి. ఇది రైతాంగానికి అందరూ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ చేసే దీక్షలు ఇవి నకల దీక్షలే, అందులో సందేహం లేదు. ఇవాళ ఇక్కడ రైతాంగం ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను కూడా భావించడం లేదు. కావచ్చు, ఇవి ఏ కక్షలో ఉన్నప్పుడు ఈ వ్యవసాయం ప్రారంభం చేస్తే, విత్తనాలు నాటితే ఎక్కువ ఉపయోగం అయిద్దో రైతుకి, చీడపీడల నివారణ విషయంలో, పంట దిగుబడి ఎక్కువ వచ్చే విషయంలో, ఆ పంటలో కూడా మళ్ళీ పునరుత్పత్తి కొరకు విత్తనాల్ని పండించుకునే విషయంలో ఇవన్నీ కూడా సహకరిస్తే, అందుకే ఈ పౌర్ణమిని రైతాంగం సాగు ప్రారంభించుకునే రోజుగా చేసుకొని ఈ ఏరువాక పౌర్ణమిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి దీంట్లో ఈరోజు ఈ ఆత్మకూరు రైతాంగం ఈ సంవత్సరం మేము చాలా ఉత్సాహంగా అందరం రైతులం కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం రావాలని చెప్తున్నాను. దీంట్లో ఈరోజు భాగస్వామి కావడం జరిగింది. నిజంగా నేను వ్యవసాయ రైతుగా, వ్యవసాయ ప్రేమికుడిగా ఎక్కువ రెగ్యులర్గా పొలానికి వెళ్తున్నప్పటికి కూడా ఈరోజు ఇంతమంది రైతులతో, ఇన్ని అర్కలతో కలిసి ఈ కార్యక్రమం చేయడం, నాగలు పట్టే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. అదేవిధంగా ఈ నియంత్రిత సాగుకు సంబంధించి కూడా ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు రైతులకు లాభం అయ్యే పని చేస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అంటే తప్పకుండా దీంట్లో ఏదో మాకు ఉపయోగం ఉంది అనే భావన రైతాంగంలో కనబడుతుంది. నియంత్రిత సాగుకు సంబంధించి ఏదైతే రైతుకు అధిక దిగుబడి రావాలి, అధిక ధర రావాలి అని చెప్పి, రైతు ఉత్పత్తులు మార్కెట్లో వెంటనే అమ్ముడుపోయే విధంగా, సరైన ధర వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్కి అనుకూలమయ్యే పద్ధతిలో ఇక్కడ రైతులతో పంట పండించే విధంగా చేయడం అనేదే ఈ నియంత్రిత సాగు యొక్క లక్ష్యం. కాబట్టి రైతాంగం దాన్ని అర్థం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా నేను వీటిపైన అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు ప్రతి చోట కూడా రైతుల నుంచి స్వాగతం లభించింది ఈ నియంత్రిత సాగుకు. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో
నియంత్రిత సాగు విధానం విజయవంతమవుతుంది. పూర్తి స్థాయిలో రైతులు అదే పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేస్తారు. సార్ గోదావరి Subscribe us and press the bell icon for more interesting updates.